మీడియాలో మొన్నటిదాకా చూస్తా ఉన్నా మాట్లాడుతూనే ఉన్నారు. మరి మేమెక్కడ దౌర్జన్యం చేయలేదు. ఏకంగా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మరి మీరే మీడియాలో అంతా కూడా చూపించారు ఏ విధంగా ఆయన బెదిరింపుల పర్వం నడిపారు. మరి దాని మీద పోలీసులు కేసు పెడితే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర మీద ఆయన కక్ష కట్టాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ఆ అభ్యర్థి వాళ్ళ కుటుంబ సభ్యుడే, వాళ్ళ అన్న కుమారుడే అవుతాడు. మరి అలాంటి వ్యక్తి నామినేషన్ వేయకపోతే దువాడ శ్రీనివాసరావుకి ఏం పని మా ఊరికి అని చెప్పి చంద్రబాబు నాయుడే మాట్లాడతాడు. నిమ్మాడలు 40 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉంది, మరి నిమ్మాడకు దువాడ శ్రీనివాస్కి ఏం పని అండి? ఆయన ఓ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన కూడా బాధ్యత తీసుకొని ప్రతి చోట కూడా డెమోక్రటిక్గా పార్టీ అభ్యర్థుల్లో లేకపోతే వాళ్ళకు కావాల్సిన అభ్యర్థుల్లో పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఆ విధంగా వారు పోతే ఆయన ఏదో పోయి దౌర్జన్యం చేశాడని చెప్పి వాళ్ళ గ్రామంలో చంద్రబాబు నాయుడు ఉంది లేనిట్లు, లేనిది ఉన్నట్లు తనకు అనుకూలంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఇదందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ ద్వారానే అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి అలాంటి వ్యక్తి మీద కేసు పెడితే మేము కుట్ర చేశాము, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర మీద మొత్తం మీద కక్ష కట్టారు అని ఈ విధంగా అంతా కూడా అవాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు చంద్రబాబు నాయుడు తీసుకెళ్తూ ఉన్నాడు. దీన్ని నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ అభూత కల్పనలన్నీ వినొద్దండి. మరి మేము ఏ దౌర్జన్యం చేయకుండా ప్రశాంతంగా ఎన్నికలు పోతా ఉన్నాం. ఎన్నికలు ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేస్తూ ఉంది. ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో దాని ప్రకారం ఎన్నికలకు మేమే ముందొచ్చి మీ ముందొచ్చి చెప్పాం మేము ఎన్నికలు జరిపిస్తాం సజావుగా అని చెప్పి. మరి ఒకవైపేమో నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు మాట్లాడతారు, దాన్ని వీళ్ళు అందుకొని మాట్లాడతారు. ఇంకొకసారి ఏమో చంద్రబాబు ఏది మాట్లాడతాడో అదే రమేష్ చౌదరి గారు చెప్తారు. మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తా ఉందా లేకపోతే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్తో పోటీ చేస్తా అనేది కూడా మాకే అర్థం కావడం లేదు. ఏదేమైనా కూడా ఈ తీరును నేను చాలా నిశితంగా ఖండిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి. వాస్తవాలు ఉంచకుండా ఇప్పుడు ఆయన జిల్లాలంతా తిరుగుతూ ఉన్నాడు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ జిల్లాలంతా కూడా తిరుగుతూ ఉన్నాడు, మంచిదే. మరి మొన్న కడపలో రాజశేఖర రెడ్డి గారి గురించి బాగా చెప్పారు. మరి ఈరోజు లేకపోతే రేపు చిత్తూరులో కూడా ఆయన ప్రెస్ మీట్ ఉంది చిత్తూరు జిల్లాలో, మరి అక్కడ కూడా చెప్పాలి కదా చంద్రబాబు గురించి. ఓటు కేట్లు ఓటుకు కోట్ల కేసులో ఇన్వాల్వ్ అయినాడు చంద్రబాబు నాయుడు, మరి ఆయన దగ్గర కూడా నేను కార్యదర్శిగా పనిచేశాను అని చెప్పి ఆయన చెప్తే మనం ఒప్పుకోవచ్చు ఈ ఇంపార్షియల్గా స్టేట్ ఎస్సీసీ పనిచేస్తా ఉందని చెప్పి. మరి అదేం లేదు, వన్ సైడెడ్గా ఆయన అనుకున్నది ఏదైతే సహాయకారిగా నిలుస్తుందో తెలుగుదేశం పార్టీకి దాని మీదే ఆయన ఏక అంటే ఒక ఏకపక్షంగా పోతూ ఉన్నాడు అనేది మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం.